కరిమేర కాంగ్రెస్ లోక్సభ ఎంపీ అభ్యర్థి రాజేంద్రరావు ప్రసాద్ మనతో ఉన్నారు. ఆయన ఉదయం పూట మరి అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్తో మరి ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది? కేవలం 3 వారాల సమయం ఉంది. మరి ఓవరాల్గా 7 కాన్స్టిట్యూన్సీలు ఎలా మరి ప్రచారం చేస్తారు తెలుసుకుని ప్రశ్నించిన చెప్పండి రాజేంద్రరావు గారు. కొంత ఆలస్యంగా అయినప్పటికీ మీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ముందుగా కంగ్రాచులేషన్స్. సో అందరికంటే ముందుగా మనమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ కరిమేర ఎంపీ గారు అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు, నేడు ప్రకటిస్తారని భావిస్తున్నాము. మంత్రివర్యులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే ఉందో నేను క్యాండిడేట్ ఉండాలి అని భావిస్తున్నారు. అందుకోసం మాకు టైం కూడా ఏదైతే ఉందో సమయాభావం వల్ల మేము ఆల్రెడీ మీటింగ్స్ పెట్టుకోవడము ప్రజలలో తిరగడము స్టార్ట్ చేసినాము. ఇప్పుడు T20 మ్యాచ్ లాగా అయిపోయింది. T20 మ్యాచ్ లో బెస్ట్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీలు రోహిత్ శర్మలు ఉంటే ఏదైతే ఉందో ఆ టీం ఏదైతే ఉందో 100% గెలుస్తుంది. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరీంనగర్ లో ప్రతిరోజు నీళ్లు ఇచ్చాము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తాగునీరు 3 రోజులకు తలుస్తున్నారు. అసలు ఈ పట్టణానికి తాగునీరు తెచ్చింది మా తండ్రి గారు వెలిచాల జగపత్రావు గారు. ఈ రోజు మీరు మీడియా తరఫున రోడ్డు మీదకి పోయి ఒక 100 మందిని అడగండి, మీకు ఈ నీటి వసతి కల్పించిన ఆయన ఎవరు అని అంటే వెలిచాల జగపత్రావు గారు. ఆయన ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. సో ట్యాంకులు ఇట్లా చూపించి అది జగపత్రావు ట్యాంక్ అంటారు, పైప్ లైన్ అది జగపత్రావు పైప్ లైన్ అంటారు, ఫిల్టర్ బెడ్ అది జగపత్రావు ఫిల్టర్ బెడ్. జగపత్రావు ఉన్నది ఎప్పుడు? 89 నుంచి 94. మరి 40 ఏళ్ళు కూడా జ్ఞాపకం పెట్టుకొని అంటున్నారంటే తాగునీరు ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా, మా తండ్రి గారు చేసిందా, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా? ఈరోజు మీ సర్వేలోనే మీరు చూసుకోండి, పోయి ఒక 100 మందిని అడగండి, కనీసం 100 మందిలో 80 మంది ఏదైతే ఉందో ఇది జగపత్రావు గారు తెచ్చిన సదుపాయము, ఈ జగపత్రావు గారి వల్లనే మేము మంచినీరు తాగుతున్నాం అంటారు. కేటీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ పట్ల ప్రజలు ఆదరణ పోయింది, మరొకసారి కాంగ్రెస్ కోటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుచుకుంటాడు, ముఖ్యంగా కరీంనగర్ పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీ గెలుచుందని చెప్తున్నారు. దీనికి కేటీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మనోవ్యధ చెంది రోజు ఏదైతే ఉందో హల్యూసినేషన్స్ ఇల్యూజన్స్ అంటాము ఇంగ్లీష్ లో, అంటే కలల రూపకంలో అవి పడతా ఉంటాయి. రేపు ఇట్టే అన్న రూపకంలో కాంగ్రెస్ పడిపోయి మళ్ళా గిట్ట ప్రభుత్వం వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో బీజేపీ కేసీఆర్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చినారు, 20 మంది ఎమ్మెల్యేలను కొనడం బీజేపీకి ఒక పెద్ద విషయమా, సో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం పెద్ద విషయమా అని. అంటే ఎమ్మెల్యేలు అనే వ్యవస్థనే అమ్ముడు పోయే సరుకు లాగా మాట్లాడే కేసీఆర్, ఎవరన్నా ఎమ్మెల్యేలు భారతదేశ కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఉంది, ఎంపీలకు ప్రాధాన్యత ఉంది, కాన్స్టిట్యూషన్కు ప్రాధాన్యత ఉంది, అంటే ఈ ఎమ్మెల్యేలంతా అంగట్ల బజార్లో ఇట్లా నిల్చున్నారు, వీళ్ళు అమ్ముడు పోయడానికి రెడీగా ఉన్నారు, ఆ తర్వాత బీజేపీ ఏదైతుందో కొనేయడానికి రెడీ ఉంది బేరగాడు. సో ఇంత దిగజారిపోయి మాట్లాడే అవసరం ఉందా? ప్రజాస్వామ్యంలో వాళ్ళు గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అట్లా అనలేదే, మీ ప్రభుత్వం పడిపోతుంది తెల్లారే మేము వస్తాం అనలేదు కదా. ఓకే, మీరు పరిపాలించండి, మీరు మంచి పనులు చేయండి, ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మీరు మంచి పనులు చేయకపోతే ఏదైతే ఉందో ప్రజలు తప్పకుండా ఏదైతే ఉందో మీ మీద యాక్షన్ రియాక్షన్ చూపిస్తారు, చూపించినారు. మాకు అసలు పోటీ లేదు, ఖచ్చితంగా మేము 200,000 ఓట్లతో గెలుస్తున్నాము. బట్ బండి సంజయ్ గారు ఏదైతే ఉందో ఆయన ఇచ్చా ఏదైతే ఉందో రాముని ఫోటో ముందు పెట్టి మీరు రామునితో కొట్లాడుతున్నారు అంటుండు, నాతో కాదు, నేను ఓడిపోయినా, మీరు రామునితో కొట్లాడుతున్నారు అంటే రాముతో మాకేం పంచాయతీ ఉంది? మేము రాముని రోజు పూజించేట వాళ్ళమే, రాముని ఫోటోతో రాజకీయాలు చేస్తున్నారు, రాముని ఫోటోతో రాజకీయాలు చేస్తున్నారు, రాముడే పనిష్మెంట్ ఇస్తారు. సో ఇది మరి కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు చెప్తున్నారు. కరీంనగర్ లో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్రం నుంచి నిధులు తేవడంలో విఫలమయ్యారు, ప్రజల్లో మరి విశ్వాసం కోల్పోయారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం మీద నాకు కూడా కొంత ఒక ప్రణాళిక ఉంది. మా తండ్రి
గారు గతంలో కరీంనగర్ కు చేసిన అభివృద్ధి ఆయనకి ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటారు. సో అదే తరహాలో ఆయన రాజకీయ వారసుడిగా కాకున్నప్పటికీ కూడా నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కూడా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా అభివృద్ధి చేస్తారని మరి కరీంనగర్ ప్రజలకు ఒక విశ్వాసం అయితే కల్పించారు. కెమెరా పర్సన్ విశ్వాసంతో శ్రీనివాస్, న్యూస్ 360, అంబేద్కర్ స్టేడియం నుంచి కరీంనగర్.